ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే రోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది గర్ల్స్కి నచ్చే క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఫైవ్ థింగ్స్ దట్ గర్ల్ లైక్ ఇన్ ఎవ్రీ మెన్. ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు దిలీప్ కుమార్. ఇది ఒక మెన్స్ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్, స్కిన్ కేర్, గ్రూమింగ్ అండ్ ఆల్సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ద టైక్ ఫ్యాషన్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ వన్, కాన్ఫిడెన్స్. అంటే మనం ఇక్కడ లావుగా, పొడవుగా, పొట్టిగా, సన్నగా ఎలా ఉన్నా సరే మనం ఎంత కాన్ఫిడెన్స్గా మన ప్రెజెంటేషన్ అనేది ఇస్తున్నామో అనేది చూసుకోవాలి. మనం క్రౌడ్లో ఉన్నా, మనం మాట్లాడేది రాంగ్ అయినా సరే మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడితే గర్ల్స్ లైక్ చేస్తారు. దాన్ని గర్ల్స్తో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇస్తూ వాళ్ళతో మనం మాట్లాడితే దే విల్ లైక్ ఈజీలీ. అండ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ అన్నా అని చెప్పి మీకు ఇక్కడ ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నా సరే మీ పోస్టర్ అనేది కింద క్రౌచ్ అయి ఉంటే చూడటానికి అస్సలు బాగోదు. మీ లుక్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండి మనం కాన్ఫిడెంట్గా నడిస్తే అమ్మాయిలు చాలా లైక్ చేస్తారు దీన్ని. అండ్ ఆల్సో మన వే ఆఫ్ వాకింగ్ కూడా మనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఈజీ టు టాక్ టు యూ. గర్ల్స్తో మనం మాట్లాడేటప్పుడు మన కమ్యూనికేషన్తో వాళ్ళు ఎంగేజింగ్గా మనం మాట్లాడగలగాలి. మనం ఎక్కువసేపు మాట్లాడేలా ఉండాలి. మన మాటలు వాళ్ళకి బోర్ కొట్టకూడదు. అండ్ గర్ల్స్తో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడండి. ఓకే, దీనివల్ల వాళ్ళేమనుకుంటారంటే ఈ పర్సన్తో మనం మాట్లాడడం వల్ల అంత బోరింగ్గా ఏం కాదు అని అనుకుంటారు. మనం గర్ల్స్తో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడడమే కాదు వాళ్ళకు కూడా మాట్లాడే ఛాన్స్ మనం క్రియేట్ చేయాలి. గర్ల్స్తో మనం మాట్లాడేదానికన్నా వాళ్ళు చెప్పేది వింటుంటేనే ఇంకా వాళ్ళు మనం లైక్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, రెస్పెక్ట్. మీరు గర్ల్స్కి ఇచ్చే రెస్పెక్ట్ పెట్టి మీ మేనర్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటారు. మీరు మాట్లాడే గర్ల్కే కాదు చుట్టూ సరౌండింగ్స్లో ఉండే గర్ల్స్ని కూడా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే తనకు అస్సలు నచ్చదు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల గర్ల్స్ డిసప్పాయింట్ అవుతారు. రేపు పొద్దున్న వీడియో వల్ల మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇలానే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాయని భయం వాళ్ళకి మనం క్రియేట్ చేయకూడదు. గర్ల్కి ప్రొటెక్టర్లా ఉండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మనం ట్రీట్ చేస్తే వాళ్ళు మనల్ని చాలా లైక్ చేస్తారు. పాయింట్ నెంబర్ 4, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. గర్ల్స్తో ఉండేటప్పుడు చిన్న చిన్న జోక్స్ వేయడం వల్ల వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. సో ఇలా ఎప్పుడు గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో సీరియస్గా కాకుండా ఫన్నీగా ఉండడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఈజీగా అప్రోచ్ అవుతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాయింట్ నెంబర్ 5, గుడ్ గ్రూమింగ్ అండ్ స్టైల్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మీ అటెన్షన్లో గ్రాప్ చేసుకోవాలనుకుంటే మీకంటూ ఒక యునీక్ స్టైల్ ఉండాలి. ఈ రోజుల్లో మినిమం బేసిక్ ఫ్యాషన్ మెయింటైన్ చేయకపోతే నవ్వు ఇయర్ అండ్ 2022 ఎవ్వరు కూడా దేకరు మిమ్మల్ని. ట్రై టు బీ ఫ్యాషనబుల్. మీ గ్రూమింగ్ కేర్ చేయండి, హెయిర్ కేర్ అండ్ ఆల్సో మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే షూ మీరు మ్యాచ్ చేయగలగాలి. మీరు గుడ్ పెర్ఫ్యూమ్ కూడా మెయింటైన్ చేసుకోలేదు. సో దీనివల్ల ఏంటంటే గర్ల్స్ ఆటోమేటిక్గా ఈజీగా స్టైల్గా ఉండేవాళ్ళు లైక్ చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్, ఫైవ్ థింగ్స్ దట్ గర్ల్స్ లైక్ ఇన్ ఎవ్రీ మెన్. ఇవి మీరు ఫాలో అవుతే ఆటోమేటిక్గా ఏ గర్ల్ అనేది సరే ఈజీగా అట్రాక్ట్ అవుతుంది మీకు. ఇలాంటి ఫ్యాషన్ కంటెంట్ తెలుగులో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు ద టైక్ ఫ్యాషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఎనేబుల్ ద బెల్ ఐకాన్. స్టే ట్యూన్డ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.